హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చిట్చాట్లో స్పెషల్ గెస్ట్ ఫహద్ అల్మద్ అని. తను ఒక మోడల్, ట్రైనర్, జ్యూరీ మెంబర్, మన సిద్దిపేట నుంచి ఫస్ట్ మోడలింగ్ రిప్రజెంటేటివ్ అండ్ ఫస్ట్ యూట్యూబర్. అతని ఫ్రెండ్స్ తనని ముద్దుగా స్టైల్ ఐకాన్ అని కూడా పిలుస్తారు. తను ఫ్యాషన్ ఫీస్టా అండ్ మిస్టర్ ఫ్లెయిర్ ఇండియా లాంటి షోస్లో పార్టిసిపేట్ చేసి మిస్టర్ స్టైలిష్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ లాక్మే ఫ్యాషన్ షో అండ్ లక్నో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. అండ్ ఎంటీవీ రోడీస్, స్ప్లిట్ విల్లా లాంటి షోస్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు. తన ఫేవరెట్ మోడల్ రోహిత్ ఖండేల్వాలా అని చెప్తున్న అతనితో కాసేపు చిట్ చాట్. హలో ఫహద్ అల్మద్ అని, వెల్కమ్ టు చిట్ చాట్. హలో హలో, హౌ యూ? ఫైన్ ఫైన్, ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. యా, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. Hello guys, this is Fahad Almadani from Siddipet, 6 feet tall. Yeah, I'm from the pink city Siddipet. So guys, I just want to say something about myself. I'm a model, trainer, and also as well as judge, jury member. Recently I have done a shows Mr. Flair India and also as well as Fashion Fiesta. I have won the title of stylish icon of Hyderabad. So guys, this is your Fahad Almadani. Just show me what you got. అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, కానీ మీరు ఎందుకు ఇలా మోడలింగ్ ఎంచుకున్నారు? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్డ్ ఈజ్, మెయిన్ అంటే థింగ్ ఏంటి అంటే, స్కూల్ లైఫ్లో అందరు డాక్టర్ ఇది ఇది అయ్యాలని అనుకున్నారు. నాది ఏదంటే స్టార్టింగ్ నుంచి, స్కూల్ లైఫ్ నుంచి డ్రెస్సింగ్, స్టైల్, యాక్సెసరీస్ దీని మీదనే నా మైండ్ ఫోకస్ అయింది. ఆ వల్ల మోడలింగ్లో, మోడలింగ్ ఫీల్డ్కి వచ్చిన. మోడలింగ్లో మీ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్ మాతో. యా, ద థింగ్ ఈజ్, ఇన్ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ డన్ అ మోడలింగ్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్. ఫ్రమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ మీన్ అ మోడలింగ్ ఫీల్డ్. సో మై ఫ్యూచర్ ఈజ్ ఇన్ మోడలింగ్. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ ఫర్ మనీష్ మల్హోత్రా, విచ్ ఈస్ ద బెస్ట్ డిజైనర్ ఇన్ బాలీవుడ్. అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ అ స్ప్లిట్స్ విలా రోడీస్, ఎంటీవీ స్ప్లిట్స్ విలా. అండ్ ఆల్సో ఐ వాంట్ టు బీ అ బాలీవుడ్ యాక్టర్. So you're going to participate in Split Villa and Empty Roads. 2019 January lo meeru samedo. Yeah, I'm just doing a Lakme walk, Lakme Fashion Week, and as well as Lucknow Fashion Week in 2019. And I'm also organizing the fashion show in district level like Warangal, Sangareddy, Siddipet and Hyderabad, Karimnagar. Like Siddipet previously? Yeah, same show, same show. Andaru modeling ante bayapadtaru. Especially girls. So chappandi, what is exactly modeling? The thing when modeling comes, parents anedi first bayapadtaru, endukante western dresses untayi, dantla chupichedi vere untadi, chesedi vere untadi. Aithe modeling la starting main anedi walk ostadi, posture ostadi, poses ostayi, em veskovalo, eppudu em veskovale adi ostadi. Main outfits main untayi, like casual untadi, indo western untadi girls ki. ఇంకా ఫార్మల్ ఉంటుంది బాయ్స్కి, ఇంకా ట్రెడిషనల్ ఉంటుంది. 3-4 రౌండ్స్ ఉంటుంది. అది మోడలింగ్ అనేది ఏం నెగటివిటీ కాదు, దాంట్లో పాజిటివిటీ తోటి తీసుకుంటే మనం పాజిటివిటీ అవుతుంది. సో వి డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. యా, బిజినెస్ పరంగా అండ్ పొలిటికల్ పరంగా సిద్దిపేట చాలా డెవలప్ అయింది, బట్ మోడలింగ్లో ఇంకా డెవలప్ అవ్వలేదు. సో మీ ఒపీనియన్ సిద్దిపేట గురించి? ద థింగ్ ఈజ్, ఇన్ ద ఫ్యాషన్ ఫీల్డ్ ఆ సిద్దిపేట అండ్ యాజ్ వెల్ అస్ తెలంగాణ ఈజ్ వెరీ బ్యాక్వర్డ్. లైక్ which outfits are going to wear in Italy or as another country or as another city like Delhi and all. So in our Telangana, it will be wearing after 3 years or 5 years. So it's very backward. We are very backward. Our fashion sense are very backward, especially in Siddipet. So I just want to improve that thing. Yes. So you're trying to enhance it. Yes. ఒక డిఫరెంట్ కెరీర్ ఎంచుకున్నారు కదా, సో చిన్నప్పటి నుంచి మీరు ఇలాగే థింక్ చేసేవాళ్ళ? Yeah, actually I just wanted to be out of crowd from my childhood. Like okasari oka vishayam ayindi, school ayinappudu, school unnappudu nenu mana school uniforms ostayi kada, ma classmates andaru same etla istharu atlane esukuntunde, kani nenu shirt tight chesukoni, pant slim ga slim fitting chesukoni, koncham unique ga, like out of the box. Yeah, out of the box, should be out of a crowd all the time, like a diamond. The same as cheppar charcoal. Yeah, coal. The coal in the coal industry, the when the coal in coal industry, when the
డైమండ్ షైన్స్ ఇట్ లుక్స్ ఫ్రమ్ ఫార్ అవే సో దట్ ఐ యామ్ ఐ థింక్ దట్ ఐ యామ్ యు యు థాట్ దట్ ఐ యామ్ ఐ యామ్ థింకింగ్ ఆల్సో దట్ ఐ యామ్ ఓకే హూ ఇస్ యువర్ ఫేవరెట్ మోడల్ అండ్ యాక్టర్ అండ్ వై My favorite model is Rohit Khandelwal and if you want to ask me like international model Mariano Di Vaio because he's also he's from Italy he's also a, it's like a out of crowd and Rohit Khandelwal you may know he's a Mr. World in 2016 he's from Hyderabad and why because they build themselves in a modeling field and coming to the actor Shahrukh Khan but right now Ranveer Singh because he is unique he's just like me out of crowd so I like his dressing style outfits and all so that's but both are not models now they are not models you asked me about the actor so okay okay coming to the last question what are your future goals yeah my future goal is wanted to be a Mr. India from Siddipet representing Siddipet and recently I have been shortlisted for Mr. Telangana so I wanted to be a Mr. India and also I'll try for Mr. World if I'll get a chance definitely I'll try. Also going to participate the MTV Roadies and Split. Yeah MTV Roadies and Splitsvilla maybe in 2019 I'll be there I'll be in MTV are you interested in movies Yeah, I am interested, but if I'll get a chance, I'll do it. I'm not going to lose anything. I'll do it all things. Okay, fine. Thank you so much for thanks. And all the best for your entire your future project. Thank you. Hey guys, I just wanna say you something. The models of Siddipet top 10 guys. So the message is don't lose your hopes and just don't care to win and just be between both of them. Because it's very cool, very good, and enjoy your modeling career. Bye.